తరాలుగా ఈ కన్నడ మట్టిలో ఛత్రపతి శివాజీని కొలుస్తూ వస్తున్న ఈ ఇనాందార్ వంశములో శివాజీలా మతాన్ని ప్రేమించేవాడు జన్మిస్తాడనుకున్నాను. పరమర దూరదాచి కొండలో సబ్సే కొండ ప్రజల సంస్కృతే ఈ నల్ల సమాజం. ఇది శరీరం నిండా రాసుకుని తిరగడమే మా అలవాటు. నాకు బెల్కల్ స్టేషన్లో పోస్టింగ్ వచ్చినప్పుడు, తప్సే కొండ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు, అడవి నాయకుడు కాళింగ యొక్క రెండవ వైపు చీకటి ఆసక్తికరమైన అధ్యాయం తెలిసింది. ఈ కరడి కామయ్య కరడి కామయ్య ఇక్కడ ఉంటాడో మాకే తెలుసు. ఈ పోరాటంలో మనం చనిపోయినా పర్వాలేదు, మన తర్వాత తరం వాళ్ళైనా హాయిగా ఉండాలి. చెట్టుకి పట్టుకుంది. ఈ గరడి కామనికి ఎవరు ఎదురు రావద్దు. ఏ కరడి, నువ్వు గనక నా మాట విని నేను చెప్పింది చేయకపోతే నీతో పాటు నీ గ్రామాన్ని, నీ గ్రామంలో నివసించే ప్రజల్ని నేను కాల్చి భస్మం చేసేస్తాను. ఈ తెల్ల తోలుకల ఊరు ప్రజలు మనల్ని చూసే చూపే వేరు. సమానత్వాన్ని వాళ్ళు ఇవ్వరు.